హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని భూమి మనం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. పెద్ద విస్ఫోటనంతో ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది? ఆన్సర్, 1370 కోట్ల సంవత్సరాల క్రితం. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్, టాలమీ. సూర్యకేంద్రక సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్, కోపర్నికస్. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఏ దేశానికి చెందిన వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త? ఆన్సర్, జర్మనీ. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్, భూమికి సూర్యుడికి అత్యంత ఎక్కువ దూరం ఏ? 152 మిలియన్ కిలోమీటర్లు. 2, భూమికి సూర్యుడికి అత్యంత సమీప దూరం? ఆన్సర్, బి, 147 మిలియన్ కిలోమీటర్లు. 3, భూ పరిభ్రమణ కాలం? ఆన్సర్, సి, 365 1/4 రోజులు. 4, భూమికి సూర్యునికి సాధారణ దూరం? ఆన్సర్, డి, 149.5 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుని చుట్టూ గంటకి భూమి తిరిగే వేగం ఎంత? ఆన్సర్, 1,07,200 కిలోమీటర్లు. ఎర్తే ఏ భాష పదం? ఆన్సర్, గ్రీకు. సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం భూమి ఏర్పడడం మొదలైందని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు? ఆన్సర్, 450 కోట్ల సంవత్సరాలు. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్, 0 డిగ్రీల కంటే తక్కువ, 90 డిగ్రీల కంటే ఎక్కువ విలువ ఉన్న అక్షాంశాలు లేవు అనేది సరికాని వాక్యం. మొదటగా జీవం ఈ క్రింది వాటిలో ఎక్కడ మొదలైంది? ఆన్సర్, సముద్రాలలో. క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్, 1, భూపటలం ఏ, 30 నుండి 100 కిలోమీటర్ల వరకు. 2, భూప్రావరం బి, 100 నుండి 2,900 కిలోమీటర్ల వరకు. 3, భూకేంద్ర మండలం సి, 2,900 నుండి 6,376 కిలోమీటర్ల వరకు. 4, లోపల కేంద్ర భాగం డి, 5,100 నుండి 6,376 కిలోమీటర్లు. 5, బయట కేంద్ర భాగం ఈ, 2,900 నుండి 5,100 కిలోమీటర్లు. భూపటలంలో ప్రధానంగా ఉండేవి ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్, రాళ్ళు. భూప్రావరం నందు ఈ క్రింది వాటిలో ఏ రసాయనాలు కలవు?
ఆన్సర్ సిలికేట్లు. ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఏ పొరలో ఉంటాయి? ఆన్సర్ భూకేంద్ర మండలంలో. భూమి ఘనపరిమాణంలో భూప్రావరం పొర శాతం ఎంత? ఆన్సర్ 16%. భూమి ఘనపరిమాణంలో భూకేంద్ర మండలం పొర శాతం ఎంత? ఆన్సర్ 83%. భూమి ఘనపరిమాణంలో భూపటలం పొర శాతం ఎంత? ఆన్సర్ 1%. పాంజియా అనగా డాష్. ఆన్సర్ మొత్తం భూమి. పాంజియా అనేది ఏ భాష పదం? ఆన్సర్ గ్రీకు. పాంజియా అనే మహాఖండం లారెన్సియా, గోండ్వానా భూమి అనే రెండు భాగాలుగా విడిపోయిందని ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు? ఆన్సర్ వెజినర్. టెతిస్ సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ఏమంటారు? ఆన్సర్ లారెన్షియా. లారెన్షియా భూమికి సంబంధించినది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ భారతదేశం. గోండ్వానా భూమికి సంబంధించినది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ గ్రీన్లాండ్. 0 డిగ్రీల నుండి తూర్పు వైపునకు 180 డిగ్రీల వరకు డాష్ రేఖాంశాలుగా, 0 డిగ్రీ నుండి పశ్చిమ వైపునకు 180 డిగ్రీల వరకు డాష్ రేఖాంశాలుగా ఉన్నాయి. ఆన్సర్ తూర్పు రేఖాంశాలు మరియు పశ్చిమ రేఖాంశాలు. క్రింది అంశాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ 0 డిగ్రీ రేఖాంశంను అంతర్జాతీయ దినరేఖగా పిలుస్తారు. భారతదేశంలో క్రింది వాటిలో ఏ ప్రాంతం భూమధ్య రేఖకు అత్యంత దూరంగా ఉంటుంది? ఆన్సర్ జైసల్మర్. క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. ఆన్సర్ రేఖాంశాలు, సమాంతర రేఖలు. ఇది తప్పుగా జతపరచబడినది. ఒక పటంలో అక్షాంశాలు రేఖాంశాలతో ఏర్పడే గ్రిడ్ వలన ఉపయోగం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పైవన్నీ అనగా ప్రదేశాన్ని గుర్తించడం, వాతావరణం తెలుసుకోవచ్చు, అక్కడి సమయం కూడా తెలుసుకోవచ్చు. రేఖాంశం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? ఆన్సర్ లాంగిట్యూడో. ఎర్తే యొక్క అర్థం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ నేల, మట్టి, పొడి నేల. లండన్లో ఉదయం 10 గంటలకు ప్రసారమైన బీబీసీ వార్తలను మన దేశంలో ఎన్ని గంటలకు వినగలుగుతారు? ఆన్సర్ 3:30 గంటలకు. మానవ చరిత్ర అంతా విశ్వంలో పసుపచ్చ చుక్కలా కనిపించే భూమి మీదనే జరిగిందని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు?
ఆన్సర్ కార్ల్ సగాన్. ఒక ధ్రువం నుండి మరొక ధ్రువానికి ఎన్ని ప్రధాన అక్షాంశాలు కలవు? ఆన్సర్ 180. 150 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద సోమవారం రాత్రి 10 గంటలైనప్పుడు 150 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంతగును? ఆన్సర్ మంగళవారం సాయంత్రం 6 గంటలు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన స్థితిని 10 డిగ్రీల వరకు మార్చుకుంది, అప్పటికి ఎంత సమయం పట్టి ఉంటుంది? ఆన్సర్ 40 నిమిషాలు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్షా మార్గం ఏ ఆకృతిలో ఉంటుంది? ఆన్సర్ ప్రామాణిక దీర్ఘవృత్తాకార కక్ష. ఉత్తరార్ధగోళంలో పూర్తిగా ఉన్న ఖండం ఏది? ఆన్సర్ ఉత్తర అమెరికా, యూరప్. భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్యగల వ్యత్యాసం ఎంత? ఆన్సర్ 5.5 గంటలు. ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్కి తూర్పు పడమరలను కలిపి మొత్తం ఎన్ని కాలమండలాలుగా విభజించారు? ఆన్సర్ 24. క్రింది అంశాలలో సరికానిది ఏది? ఆన్సర్ ప్రపంచాన్ని 23 కాలమండలాలుగా విభజించారు అనే వాక్యం సరైనది కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.